దేశానికి నాయకుడైన ప్రధాని బలహీనంగా ఉంటే ఆ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై స్పష్టంగా పడుతుందని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ అటు పార్టీలోనూ ఇటు కేంద్రంలోనూ రెండు చోట్ల బలహీనంగా ఉండటం వల్ల అనేక సమస్యలు పరిష్కరించలేకపోతున్నారన్నారు. విజయవాడలో జరిగిన భారతీయం పేరుతో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా పాల్గొన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ భయపడకుండా నిర్ణయాలు తీసుకుంటారన్నారు. He fortunately had the number two position, but now he has been pushed to number three position because the vice president of the Congress party has emerged as the second most powerful leader in the Congress party. So he comes to a press conference and says, tear the ordinance and throw it away, and the cabinet of India meet and tear the ordinance and throw it away.